Welcome to V1 Creation family members and my dear subscribers. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపాలి, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో జీవించాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే, గుడ్. నిన్నటి రోజు మనం ఏం చెప్పుకున్నాం? వర్తమానంలో జీవించడం ఎలా, అది ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఓకే, ఇంకా అది అయిపోయింది. వర్తమానంలో జీవించడానికి అవసరమైన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎరుకతో ఉండడం బాగుంది. మరి ఈరోజు ఏం చెప్పుకుందాం? మీ ప్రతీక్షణం, అంటే అది వర్తమానం అంటే ఈరోజు, ఓకే, రేపటి రోజులో వర్తమానం ఉండాలి కదా, అంటే రేపటి రోజైతే ఒకటి ఉండాలి కదా, దానికోసం ఏం చేయాలి? అందమైన కళలు కనాలి. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే వర్తమానంలో పనిచేయడం అని చెప్పారు కదంటే ఇది కూడా ఒక పనే కదా. మీరు ప్రతిరోజు ఏ పనులు అయితే చేస్తున్నారో అందులో విరామం కూడా దొరుకుతూ ఉంటుంది. 24 గంటలు అయితే ఒకే పని చేస్తూ ఉండరు కదా, పని మారుతూ ఉంటుంది కదా. ఆ మారిన సందర్భాలలో కొంత టైం కూడా ఉంటుంది, అది భవిష్యత్తుకు పునాది కదా. అప్పుడు ఏం చేయాలి? అందమైన కళలు కనాలి. రేపటి రోజు మీ జీవితం ఆనందంగా, ఐశ్వర్యవంతమైన జీవితం, అపురూపంగా, అద్భుతంగా ఉండాలి అంటే దానికి తగినట్టుగా అందమైన కళలు కనాలి, విజువలైజేషన్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి ఉన్నాయి. అందుకే అద్భుతమైన కళలు కనాలి. ఈరోజు ఓకే, ప్రజెంట్ ఓకే, మరి భవిష్యత్తు కూడా ఉంది కదా మనకి. గతం ఉంది, దాన్ని వదిలేద్దాం, దాన్ని మార్చలేము. ప్రజెంట్ మన చేతుల్లో ఉంది, దాన్ని పట్టుకున్నాం, బాగుంది. కానీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. భవిష్యత్తు అనేది మీ చేతిలో లేనప్పటికీ కూడా దానికి పునాది ప్లానింగ్ అంటూ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు అద్భుతమైన కళలు కనాలి. అబ్దుల్ కలాం అందుకే ఏం చెప్పారు? అద్భుతమైన కళలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు. అంటే లాంగ్ పీరియడ్, ఎక్కువ సమయానికి, ఫ్యూచర్లో, రేపటి రోజు ఏంటో అనేది ఈరోజు చేసుకోవచ్చు, కానీ వచ్చే సంవత్సరం వరకు, నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎలా ఉండాలి మీ లైఫ్ అనే దానికి అద్భుతమైన కళలు కనడం ఉత్తమమైన మార్గం. మీకు ఎలాంటిది అయితే అవసరమో అలాంటి వాటిని కళలు కనండి చెప్పేసి చెప్తున్నారు. దానికి ఏంజిల్స్ కానీ, మాస్టర్స్ కానీ, ఎవరైనా సరే మనకు సహాయం చేస్తూనే ఉంటారు. మన చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు సహాయం చేయడానికి ఉంటుంది. విశ్వం కూడా అంతే. మన చుట్టూ ఎప్పుడు ఏదో రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆడియో రూపంలోనో, వీడియో రూపంలోనో, బంధువుల రూపంలోనో, శ్రేయాభిలాషులు అంటాం కదా, ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూనే ఉంటారు సహకరించడానికి. అందుకని చెప్పేసి మీరేం చేయాలి? అద్భుతమైన కళలు కనాలి. సాధారణంగా కళలు అనేది ఏ సింగిల్ పర్సన్ కోసమే కన్నాం కదా, కానీ కనాలి సింగిల్ పర్సన్ కోసం, ఎలాంగ్ విత్ ఫ్యామిలీ కోసం. మీకై మీరు కళలు కంటూ ఆ కళల్లో కూడా మీ కుటుంబ సభ్యుల కోసం కళలు కంటారు కాబట్టి రెండూ నెరవేర్చుకోవడానికి అద్భుతమైన కళలు కనండి. ఎస్, మీరు చెప్పేది కొద్ది కన్ఫ్యూజన్గా ఉందమ్మా. ప్రస్తుతంలో ఉండమంటున్నారు, వర్తమానంలో ఉండమంటున్నారు, ఏ పని చేయొద్దు అని చెప్తున్నారు, ఏ మళ్ళీ కళలు కనమని చెప్తున్నారు, అసలేంటి? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ మీ మైండ్లో ఉంటే మాత్రం ఒకసారి గుర్తు చేసుకోండి, మీ మెదడు మీ మాట వినడం లేదు, మెదడు కంట్రోల్లో మీరున్నారని అర్థం. ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్తున్నాం, క్లియర్గానే చెప్తున్నాం, మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. మరి నీకెందుకు అర్థం అవ్వడం లేదు అంటే గందరగోళ స్థితి నీ పరిస్థితి, దాని నుంచి మొదట బయటపడు. బయటపడిన తర్వాతే ఆటోమేటిక్గా నీ దారి రహదారి అవుతుంది. అర్థమైందా? అలాంటి ఒక ప్రశ్న వేసామంటే గుడ్, ఎందుకని అడగాలి, అడిగినప్పుడే కదా తెలుస్తుంది. మీకు ఎలాంటి ఒక క్వశ్చన్ మీ రైజ్ అయ్యారంటే ఆ స్థితి నుంచి మీరు బయటపడాలని అర్థం. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఓహో, సో నేను ఇంకా
నా మైండ్ నా మాట వినాలి అనే స్థితికి రాలేదు. నా మైండ్ నా కంట్రోల్లో ఉంది అన్న స్టేజ్లో లేను నేను అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు పాయింట్ ట్రిగర్ చేంజ్. రేడియోలో ఫ్రీక్వెన్సీ ఎలా చేంజ్ చేస్తామో అలా చేంజ్ చేయాలి. సింపుల్ ఆలోచన, మీ ఆలోచనల్ని మార్చాలి. ఆలోచనలు మార్చేసిన తర్వాత అద్భుతమైన కళలు కనండి. దానికి కూడా ఈ అద్భుతమైన కళలు కనడం ఉపయోగపడుతుంది. మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒకరు చెప్తే అర్థమైంది కదా, ఈ అర్థం చేసుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టినప్పుడు అద్భుతమైన కళ్ళు కన్నప్పుడు ఆ స్థితి నుంచి మీరు బయటపడతారు. అంతే, ఎవరో ఒకరు సహాయం చేస్తారని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ద్వారా, ఆడియో ద్వారా మీకు ఈ సహాయం అందిందేమో. ఇందులో ఇంకా కన్ఫ్యూషన్ ఏముంది? ఇంకా కన్ఫ్యూషన్ అన్న మాటకి స్కోప్ లేదు, అవకాశం కూడా లేదు. ప్రతిదీ స్పష్టంగా వివరించి చెప్తున్నాం మేము, సమయానుకూలంగా మీకు ఏదైతే అవసరమో దాన్ని అందిస్తున్నాం కదా, అందుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్, ఎందుకంటే ఈ యూనివర్సే మిమ్మల్ని నన్ను కలిపింది. మీకు ఏదైతే అవసరమో నా ద్వారా మీకు అందించబడుతున్నందుకు ఫస్ట్ ఇద్దరము థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నా ప్రార్థన ఎలాగో ఉండింది, హే పరమాత్మ, ప్రతీక్షణం ప్రతి నిమిషం నా తోడుండి నన్ను నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనేది ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు చెప్పుకుంటాను. డేలో ఒక్కసారి చెప్పాలని ఏం లేదు, ఎన్నిసార్లు గుర్తుకొస్తే అన్నిసార్లు చెప్పుకుంటాను. నో లిమిట్. అర్థమైంది కదా. సో మీరు కూడా మీ అవసరాన్ని బట్టి మీకు ఇది ఒక మంత్రంలాగా పనిచేయాలి. మరొకసారి చెప్తాను, మీ ఎడమ చేతిని మీ కుడి చేతితో లాక్ చేసి మణికట్టు దగ్గర పట్టుకొని హే పరమాత్మ, ఆ చేయిని ఎడమ చేయిని మీ హృదయం పైన పెట్టుకొని హే పరమాత్మ, ప్రతి క్షణం ప్రతి నిమిషం నా తోడుండి నన్ను నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హే పరమాత్మ, నీ ప్రణాళిక ప్రకారం నా జీవితం ఉన్నందుకు నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సింపుల్. ఇంకా కావాల్సిన డ్రీమ్స్ అన్నీ ఆటోమేటిక్గా మీ ముందుకు వచ్చేస్తాయి ఆలోచన రూపంలోనే. మీ డ్రీమ్ చేయాలంటే ఎట్లా, మీకు ఒక ఆలోచన రావాలి, విత్తనం. ఆలోచన అనేది విత్తనం లాంటిది, ఎక్స్పాండ్ అవ్వాలి, విస్తరించాలి. మీ యొక్క ఆలోచన అనేది విస్తరించాలి, విస్తరించి అద్భుతమైన కళల్ని కంటూ సాకారం చేసుకోవాలి. మీ నిజ జీవితంలో అవి సక్సెస్ అవ్వాలి, మీ నిజ జీవితంలో అవి నెరవేర్చాలి, అంటే సంకల్పాలు నెరవేర్చబడాలి అని అర్థం. అంతే కదండి, అర్థమైంది కదా. ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? లెట్ అస్ స్టార్ట్. అద్భుతమైన కళలు కనండి, అద్భుతమైన ఆలోచనలు చేయండి, మీ మాటే మంత్రంగా జీవించండి, వర్తమానంలో జీవించండి, ఆనందంగా ఉండండి. మీరు ఏదైతే ఇస్తారో తిరిగి అదే పొందుతారు కాబట్టి విశ్వ నియమం ప్రకారం మీ ఆలోచనలు కూడా ఇంపార్టెంటే. ఆలోచనల ద్వారానే మీరు ఆ ఫ్రీక్వెన్సీని బయటకి పంపుతున్నారు, విశ్వానికి రికార్డ్ చేస్తున్నారు, విశ్వంలో రికార్డ్ అవుతుంది అదంతా. ఇప్పుడు నేను ఇది ఆడియోని ఎలా అయితే రికార్డ్ చేసి మీకు బ్రాడ్కాస్ట్ చేస్తున్నానో మీరు వినగలుగుతున్నారో, అలాగే మీ మనసు లోపల అనుకున్నా పైకి అనుకున్నా ఎలా అనుకున్నా మీ ఆలోచనలు ఈ విశ్వంలో రికార్డ్ అవుతాయి, గుర్తు పెట్టుకోండి. అందుకే సత్యమైన ఆలోచనలు, సరళమైన ఆలోచనలు, సక్సెస్ఫుల్ ఆలోచనలు, సంకల్పాలు, మాట తీరు అన్నీ సరి అయినవి ఉండాలి, మీకు ఉపయోగపడి ఇతరులకు ఉపయోగపడేవిగా ఉండాలి. అర్థమైంది కదా, దానివల్లే కదా లాభాలు జరిగేది. సో మీకు లాభం జరగాలి, ప్రతిక్రియగా ఇతరులకి లాభం జరగాలి. గివ్ అండ్ టేక్ పాలసీ, వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ యు ఆర్ టేకింగ్. మీరు ఏదైతే ఇస్తారో తిరిగి మీకే అది అందించబడుతుంది అన్న సూత్రాన్ని మీరు ఫాలో అయినట్లయితే 100%
యూ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు. నీకు నీవే గొప్పవాడివి, గొప్పదానివి. ఎస్, ఐఆమ్ గ్రేట్. నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా గొప్పవాడిని. ఎస్ ఐఆమ్ గ్రేట్, ఎస్ ఐఆమ్ గ్రేట్, ఎస్ ఐఆమ్ గ్రేట్. ఈరోజు మంత్రం ఇదే. అవునండి, ఎవరో గ్రేట్ అని మిమ్మల్ని పొగడాల్సిన పర్లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు గ్రేట్ అని పొగుడుకోండి, తప్పేమీ లేదు. అదేమీ సరికాని ఆలోచన ఏం కాదు కదా. నిజం చెప్పాలంటే ఇదే సరైన ఆలోచన. ఎప్పుడైతే నిన్ను నువ్వు పొగడడం మొదలు పెట్టుకుంటావో, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటావో, ఆటోమేటిక్గా అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. అర్థమైంది కదా? ఓకే అండి. మన కుటుంబ సభ్యులందరూ, వీవన్ క్రియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఎంతోమంది కుటుంబ సభ్యులు ఈ విశ్వం యొక్క అనుసంధానంతో, ఒకరికొకరం అనుసంధానమై ఆనందాలను పంచుకుందాం. అందరం ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుదాం. ఐశ్వర్య ప్రాప్తి రస్తు, తదాస్తు తదాస్తు తదాస్తు. లవ్ యూ ఆల్.